జటాయనకు మేమేం లీడర్స్ అందరికీ చెప్పేవాడు మన కాన్స్టెంటైన్ గారు. మరి మా ఇంటికి కూడా వచ్చేవాడు సార్. నేను ఆయన దగ్గర సొసైటీలో పనిచేసిన 10 సంవత్సరాలు. కాబట్టి ఈ ఎస్సీలకు రిజర్వేషన్ రావాలన్నా ఒక కమిట్మెంట్గా పనిచేయాలన్నా స్వచ్ఛందంగా ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పుడు పెద్దలు మాట్లాడిండ్రు అన్ని విషయాలు. కాబట్టి ఫస్ట్ మెయిన్ అనేది విద్య. విద్య ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ముందుకు కొనసాగుతాం. కాబట్టి విద్య అనేది మనం ఆర్థికంగా వెనుకబడిపోయినాం, చాలా వెనుకబడిపోయినాం మన దళితులు. ఎందుకు వెనుకబడిపోయినాము? ఆలోచన శక్తి లేదు, డబ్బు లేదు, స్తోమత లేదు, పలుకుబడి లేదు. అందుకే నేను ఒక మాట చెప్తాను. నేను కూడా మా రామసుబ్బయ్య గారితో కానీ, ప్రసాదన్నతో కానీ, మరి పిచ్చయ్య సార్తో కానీ అందరితో కూడా చెప్తా అంట. ఎందుకంటే మనల్ని అంగీకరించే వాళ్ళు లేడు నాయకులలో. ఎవరు కూడా మన పర్యాలు కాదు కాదు. మళ్ళీ ఎస్ఐడి రిజర్వేషన్ వచ్చింది, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. ఈరోజు బడా నాయకుల చేతుల్లో మనం నలిగిపోతున్నాం. మన వలన అనుకునే నాటకుడే లేడు. అంబేద్కర్ గారు ఎన్నో చెప్పిండ్రు, అద్భుతమైన భావాలు చెప్పిండు అంబేద్కర్ గారు. ఆయన సిద్ధాంతాలు అయితేనేవి, ఆయన కట్టుబాట్లు అయితేనేవి, ఆయన అవమానం భరించింది అయితేనేవి. నేనైతే ఒకప్పుడు ఏడ్చిన దగ్గరంటే పోయి చూడాలని మా భర్తతో కూడా చెప్పిన, కానీ ఇక్కడ లేడు, ఆయన చాలా దూరంలో ఉంటాడు అని. మళ్ళీ ఆయన స్ఫూర్తి మాటలు మనము పయనించి చేయాలంటే విద్య ఫస్ట్ మెయిన్ వచ్చేసి విద్య. విద్య ఎప్పుడైతే ఉండదో అప్పుడే నువ్వు ఒక గౌరవమైన పాటలో నడుస్తావు. అప్పుడే మనకు అగ్రకులస్తులు మనకు గౌరవం ఇస్తారు. ఫస్ట్ మన పిల్లలు చదివించండి అని చెప్పిండు అంబేద్కర్ గారు. మరి వెళ్ళి కాన్స్టెంటైన్ గారు ఆయన దగ్గర నేను పనిచేసిన, మా ఇంటికి వచ్చేవాడు అప్పుడు నేను చాలా పేదరికంగా ఉన్నాం, కానీ కుంగిపోతుమ్మా ధైర్యం ఉండాలి అని నాతో ముద్ద అన్నం చేయించుకొని, ఎప్పుడు అన్నం తినలేనమ్మా నేను, సంగటి అయితే తింటాను అని చెప్పేవాడు. అప్పుడు నేను సంగతి చేసి నెయ్యి చేసి సార్కు పెట్టేదాన్ని. ఆయన దగ్గర నేను 10 సంవత్సరాలు పనిచేసిన. కాబట్టి ఈరోజు ఒక పేదోనికి అన్యాయం జరిగితే ఎదుర్కొండే నాయకుడు ఒక్కడు లేడని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎంతమంది లీడర్లు పట్టేలు ఉండరు నాకు తెలిసిన వ్యక్తులు. ఒకప్పుడు మీటింగ్ పెట్టి అది కాన్స్టెంట్ అయినా ఒక రామసుబ్బయ్య ప్రసాద్ జగరే తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. మళ్ళీ ఈ ఎస్సీ రిజర్వేషన్ కానీ ఒక ఎమ్మెల్యే పదవి కానీ ఇదో 10 మందికి చేస్తున్నాము మేము ఈ పద్దతి తాలూకాలో అనేవాళ్ళు ఎవరు ముందుకు రండి, నేను మాట్లాడతా. అగ్రకులస్తుల సేవలలో ఆధిపత్యంలో ఆడుకుంటుండ్రు మనమన్ను. కాబట్టి ఇప్పుడు రామసుబ్బయ్య గారు చెప్పినట్టు రిజర్వేషన్ ఎవరైతే వచ్చారో మంచి నాయకుడిగా ఉండే వాళ్ళు మనం ఎన్నుకోవాలా. ఇప్పటికైనా అందరు ఆలోచించి అందరు చదువుకునేళ్ళే అందరికి తెలివితేటలు ఉన్నాయి. ఎవరిగా సంతకం వచ్చిన వాళ్ళని పెట్టుకొని ఆట ఆడుతుంది. కాబట్టి అవన్నీ విమర్శించి అవన్నీ అడిగేదానికి ప్రయత్నం చేయాలా. ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, బడుగు బలహీనలు అయితేనేమి, మీరందరూ కమిట్మెంట్గా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం ఏదైనా సాధించగలం అని నా నమ్మకం. ఇప్పుడు పెద్దలు మాట్లాడేది ఒక మాట.